చేడుస్తున్నాడు, వీడు నా మీద ఏదో కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు, ఇట్లా కనిపిస్తారు అందరూ కూడా అందుకుంటూ. ఇది ఇది చూసుకోమన్నాడు. కనుక ఇది మొట్టమొదటిది యమము అనేటువంటి సాధన. ఎన్నాళ్ళు పడుతుందండి ఇది సాధన చేయడానికి? ఫస్ట్ క్వశ్చన్ ఎగ్గొట్ట తెలుసుకున్నవాడు. అంచేత ఎగ్గొట్ట తెలుసుకున్న వాళ్ళ క్వశ్చన్ చెప్ప వేఖర్ లేకుండా ఎగ్గొడితే చాలా తేలికైన పద్ధతి. కావలసినటువంటి వాళ్ళకి ఆ ప్రశ్న అక్కర్లేదు. అయితే అందుకు కాదండి అడుగుతుంది. ఇది ఎంతకాలం పడుతుందో తెలిస్తే రెండవది మళ్ళీ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలో. అంటే ఏమిటి? రిఫ్రాఫ్ క్వశ్చన్స్. ఇక్కడ చెప్పింది ఏమిటి? ఎనిమిదిని అంగములు అన్నారు. అంగములు అంటే శరీరానికి అవయవాలు లాంటివి. అవి ఏది పని చేయించడం నేర్చుకున్న తర్వాత అవయవం తర్వాత ఏది పని చేయించుకుంటాం నేర్చుకుంటున్నారమ్మా మీరు. అందుకని ఎనిమిది అంగములు పనిచేస్తూ ఉంటే శరీరం ఉంటూ ఉంది. హ్యావ్ కామన్ సెన్స్, డోంట్ లూజ్ యువర్ హెడ్. అది వాడు చెప్పింది. అలాగే ఈ ఎనిమిది అంగములు సైమల్టేనియస్గా అభ్యసించవలసినటువంటి మొదటి నాలుగు మీరు అభ్యసించేవి, తర్వాత నాలుగును మీకు వచ్చి. కనుక ఇలాంటి మధ్యన మిమ్మల్ని సందేహంలో పెట్టేటువంటి వాళ్ళు వేసే ప్రశ్నలు ముందు తొలగించేస్తారు. ఆ పైన వాళ్ళు వేస్తూ ఉంటే మీరు విన్న కూడా వినరు. మీ మార్గాన్ని మీరు ఎడుతూ ఉంటారు. అది ఇది మొట్టమొదటిది. ఇందులో అహింస అంటే ఎంతవరకండి? కాయలు తింటే హింస కదా, జంతువులు తింటే హింస అని ఒకడు. ఇంకోడు, మరి మేము బెంగాలీసం కదా, అహింస ఎక్కడి వరకు అంటే ఫిష్ ఎలౌడా నాట్ ఎలౌడా. ఇట్లా ఎవడెవడిని బట్టి వాడి వాడికి వాడు ఉన్న స్టేషన్ని బట్టి వస్తూ ఉంటాయి ఆన్సర్స్. బాబు నిన్ను యోగాభ్యాసం చేయమని కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఏవడు బతిమాలలే, ఇది యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్ పెట్టించుకుంటాం కోసం నానా జతల కాళ్ళు పట్టుకుంటాం కాదు కదా. వాళ్ళు మనం బాగుపడే రోజు వస్తే చదువుకునేందుకు రాసి ఇక్కడ పడేశారు. కావాలంటే చదువుకునేది లేకపోతే చక్కపోయేది. అందుకని యోగాభ్యాసంలో చెప్పబడినటువంటి ఈ స్థితి కావలసిన వారు ఈ స్థితి అనుభవించండి. అయితే కాయలు కూడా తినవద్దా? లేతే కాయలు తింటామంటే చేపలు కూడా తినవచ్చా? కాయలు చేపలు తింటామంటే జంతువులు కూడా తినవచ్చా? కోడిగుడ్లలో వెజిటేరియన్ ఎగ్స్ తినవచ్చా? ఎవడు ఏదైనా తినవచ్చు, ఎవరు వద్దని లేదు. ఇది కావలసి ఉంటే మాత్రం వీడు చెప్పింది చేయమన్నారు. ఇందులో ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ ఇలాగ ప్రజల్ని టోపీ వేయడం కోసం పొలిటీషియన్స్ చెప్పేటువంటి థియరీస్ కావు. నీకు ఈ మార్గం కావాలంటే ఇది ఫాలో అవ్వు అని చెప్పారు. కానీ ఈ పార్టీలో చేరు, ఈ జెండా పుచ్చుకుని ఎగురు, ఇట్లాంటివి చెప్పలేదు వాళ్ళు. అంటే పతంజలి పార్టీలో చేరండి అలాగా. అయితే ప్రొసీజర్ ఎట్లాగా? అలా అడిగారు. బాగుంది. తెలుగులో పోతన గారు చెప్పాడు, గ్రీకు భాషలో పైథాగోరస్ చెప్పాడు. అవే ముక్కలు. మధ్యన 8000 మైళ్ళు ఉన్నాయి, 8000 మైళ్ళును ప్లస్ 8000 సంవత్సరాలు ఉన్నాయి. అవే ముక్కలు, అవే ముక్కలు, అవే ముక్కలు. ఏమని చెప్పాడు? చెట్ల నుంచి కాయ రాలితే అరణ్యాల్లో పెడుతూ తినండి, నువ్వు దేన్ని చంపటం. చెట్ల నుంచి శుభ్రమైనటువంటి ఆకులు చాలా మంచి రకమైన అవి రాలితే చెరువుల్లో కడుక్కుని తినండి, ఏం అభ్యంతరం లేదు. నీ దొడ్లో పెంచుకోండి గృహస్థు అయితే, తినండి, ఏం అభ్యంతరం లేదు. అలాగే ఆకులు చెట్టు నుంచి తీసుకునేటప్పుడు చెట్టును పెలగిస్తే చనిపోతుంది. అలా కాకుండా ఆకులు తీసుకుని చెట్టు ఉంచండి,
ఇది పద్ధతి. అలాగే జంతువులు తినరాదా, తప్పకుండా తినవచ్చు, కానీ చెట్లను మళ్ళీనయా చంపకుండా తినమన్నాడు. ఏది ఆవు పాలు తాగవా, ఆవును కోసి తినక్కర్లేదు, పెరుగు తాగవా, వెన్న తినవా, మేగడ తినవా, మజ్జిగ తాగవా, ఏం మై రోగం అన్నాడు. ఈ ప్రశ్నలు ఎందుకు అన్నాడు. అట్లాగే గేదెతో, అట్లాగే గొర్రెతో ఎన్ని వేల జంతువులు నీకు లేవు అని చేత పైథాగరస్ ఏం చెప్పాడు, ఇట్స్ ది క్వశ్చన్ ఈజ్ నాట్ వెదర్ ఇట్ ఈస్ ఎన్ యానిమల్ ఆర్ ప్లాంట్ ప్రోడక్ట్, ది ఫెటిష్ టు కిల్ అండ్ ఈట్ షుడ్ గో అన్నాడు. అది ఆయన అన్నది అంటే చంపి తిందాం అనేటువంటి ఒకనొక లోపల ఉంటుంది పశుబుద్ధి, అది పోవాలి నీకు, అది తెగిపోవాలి. జంతువునైనా సరే చెట్టునైనా సరే నీకోసం కానీ నువ్వు చంపితే లోకం గొడ్డుపోదు. చాలా జంతువులు వస్తాయి, చాలా చెట్లు వస్తాయి, చాలా కోడిగుడ్లు వస్తాయి, చాలా చేపలు వస్తాయి. ఎందుకు రావు? వన్ భూమి మీద ఉన్నవాళ్ళం అందరం కూడాను బెంగాలీ వాళ్ళ పద్ధతిలో ట్రైనింగ్ అయిపోతే ప్రతి ఇంటి ముందు కూడాను వాళ్ళు బెంగాల్లో ఏం చేస్తారు, పుకూర్ అని చెప్పి అంటే పుష్కరం, పుష్కరిణి అంటే ఒక కోనేరు, ఒకటి రెండు తవ్వుకుంటారు. కొడుకులకు పంచి ఇచ్చేప్పుడు వీడికి ఒక్కోనేరు, వాడికి ఒక్కోనేరు, దాంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బెంగాల్లో పద్ధతి అది. అంటే పొలాలు ఎలా అయితే ఇస్తారో, తోటలు దొడ్లు చెట్టలు ఎలా అయితే ఇస్తారో, ఈ పుష్కరిణిలు బెంగాల్ భాషలో పుకూర్ అని అంటారు దాన్ని, అది పంచి ఇస్తారు. చూసారా? అందుకని చూసుకుని జాగ్రత్తగా, దేనిని చంపకుండా నువ్వు తినటానికి చాలా వీలుంది గనక పైథాగరస్ చెప్పాడు, అది తినండి అన్నాడు. ఆకులు రాలుతాయి తిను ఏం రోగమా అన్నాడు. కాయలు రాలుతాయి తిను ఏం రోగమా, పళ్ళు రాలుతాయి తిను ఏం రోగమా. తర్వాత చెట్టులో ఉన్నటువంటి భాగాన్ని ఒకవేళ పొరపాటు నువ్వు కోసినా, కొంత భాగం నరికినా మళ్ళీ పెరుగుతుంది. జంతువులో కానీ చేపలో కానీ నువ్వు కోస్తే మనిషిలో కానీ శరీరం మళ్ళీ పెరగదు. అంటే అర్థం దీన్ని కోయకూడదు, ఒకవేళ మామూలుగా గృహస్థుగా ఉంటే దాన్ని కోసుకుంటే కోసుకోవచ్చు అని అర్థం. ఇది జ్వాలాకోలుడు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఈ చివరిది. అంటే నేచర్ ఏం చెబుతుందో విను, ఒక చెట్టుని నువ్వు ఒక భాగం ఒక కొమ్మ తీసినా మళ్ళీ కొమ్మ వస్తుంది, ఒక జంతువుకి ఒక చెయ్యి కాలు తీసినా, మనిషికి చెయ్యి తీసినా, ఒక చేపకి సగం ముక్క తీసినా మళ్ళీ రాదు చస్తుంది. అంటే అర్థం ఏంటి, దాన్ని చంపకుండా దాని దగ్గర నుంచి ఆహారం తీసుకో, జంతువు దగ్గర నుంచి దీంట్లో నుంచి కొంత ముక్క అప్పుడప్పుడు కావాలంటే తీసుకో, యోగాభ్యాసం చేస్తుంటే అది కూడా మానేయండి. అంటే ట్రై టు లెర్న్ నేచర్స్ లాంగ్వేజ్ అండ్ వాట్ షీ టీచర్స్, అది వేలాకోరుడు చెప్పండి. కనుక అహింస అంటే సత్యము, సత్యం అంటే ఉన్నదొన్నట్టు చెబుతాను, ఉన్నదొన్నట్టు చెప్పడం కదా సత్యం. ఉన్నదొన్నట్టు చెప్పడం ఒక్కటే కనుక సత్యం అయినట్లయితే టేప్ రికార్డర్ నీకన్నా మొనగాడైన సత్యం, ఇప్పుడు తగ్గితే అది కూడా చెబుతుంది. అందుకని అలాంటి డొక్కు సత్యం కాదు ఇక్కడ చెప్పింది. సత్యం అనేది ట్రూత్ఫుల్నెస్ తప్ప ట్రూత్ స్పీకింగ్ ఒకటే కాదు, యాటిట్యూడ్, అది జాగ్రత్తగా తెలుసుకోవాలి దానికి దీనికి తేడా. అంటే ఎందుకోసం సత్యం అభ్యసిస్తున్నారు, 10 మంది క్షేమంగా ఉండటం కోసమే కదా, కదా సత్యం దేనికి అభ్యసించమన్నారు మిమ్మల్ని, నువ్వు ఇంకోటి టోపీ వేయకుండా ఉండేందుకే కదా. అలాంటప్పుడు మీ ఇంట్లో కుర్రాడు మనవడు కోపం వచ్చి అన్నం తినడం అనుకో, తినడంటే వాడి తల్లి మన సినిమా పోదాన్న అన్న అన్నం తిను అని అబద్ధం ఆడుతూ ఉంటుంది. నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావు కనుక చీ తప్పు అబద్ధం ఆడకూడదు, మన సినిమాకి పోనే పోం ఈవేళ, ఇలాంటి వెదవేషాలు కదా సత్యం అంటే. ట్రూత్ఫుల్నెస్ అనేటువంటిది అభ్యాసం చేయాలి. అంటే ఎవడికి ఏది కావాలి, మనం ఎవరికి ఏది చేయగలం, దాన్ని చూసుకుని దానికి సంబంధించినటువంటి పని చేయటం, దానికి సంబంధించిన మాట మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి ఊహ చేయటం, ఇది సత్యం అనేటువంటిది. అంటే
క్రిటిక్ దృష్టిలో అది అసత్యమే కావచ్చు వాడికి. అదేమిటి ఇప్పుడు మనం సినిమా గెడుతున్నాం ట్యాక్సీ వస్తుందని చెప్పాలి, ఎందుకంటే వాడిని అన్నం తినిపించడం కోసం చెప్పిన ముక్క గనక అది సత్యం. పడేవడం అడవి పంది మీద బాణం వేశాడు, అది దెబ్బ తగిలి గుచ్చుకునే బాణం, అది చావలే పరిగెడుతుంది, వెనక పరిగెడుతున్నట్ట. దేవి భాగవతం ఉంది మనకు కాదు, పరిగెడుతుంటే కొంత దూరం పరిగెట్టాక ఒక ఋషి వాకిట్లో నుంచుని ఉన్నాడు పాపం. నుంచుని ఉంటే ముందు అడవి పంది దెబ్బ తగిలి పరిగెడుతూ ఉంటాను చూశాడు, వెళ్ళిపోయింది. అది డొంకాట తిరగంగానే వీడు వస్తున్నాడు బాణం విల్లు కొట్టుకుని. వచ్చి ఏ ఎవరా మనిషి అన్నాడు. ఏది ఈ ఋషిని, వాడి లాంగ్వేజ్ వాడిది దానికి తప్పే, ఋషికి తేడా ఉండదు. ఏంటి ఏదో నీలాంటి మనిషినే లేను, ఇటు పక్క జంతువు ఏమైనా వెళ్ళిందా అన్నట్ట. అంటే వెళ్ళింది అని సత్యసంధుడిలాగా చెప్పడం, చెప్పకపోతే తాను నరకానికి పోతాడనేటువంటి కరుడు కట్టినటువంటి స్వార్థమా, లేకపోతే వాళ్ళు నిజంగా తను నరకానికి పోవటం అనేది ఎవడో స్టూపిడ్ చెప్పింది రైట్ అయినట్లయితే పోతే పోయాం ఎడిచినటువంటి పనులే, ఈ అడవి పంది రక్షింపబడుతుంది, దానికి కూడా పెళ్ళం పిల్లలు ఉన్నారు కదా, వీడు ఇంకో దాన్ని తింటాడు, మనకి మనం ద్వారా అదే ఎందుకు చంపబడాలి అని వీడు చూస్తున్నాడు అనుకుంటూ ఉండగా, చూసింది చూసినట్టు చెప్పు పెద్దవాడివి అన్నట్టు. ఏహే ఇది ఎట్లా వీల్లేదు, చూసేది కన్నును చెప్పేది నాలికను, చూసింది చూసినట్లు ఎట్లా చెబుతావా అన్నట్ట. అంటే వీడు అక్కడ వాల్టీర్లో ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చినట్టు ఉన్నాడు, ఏహే పోవాయని వెళ్ళిపోయాడు. కనుక సత్యం అనేటువంటిది యాటిట్యూడ్ తప్ప ఒక సెంటెన్స్ కాదు, అది కాదు. ట్రూత్ఫుల్నెస్ తప్ప ట్రూత్ స్పీకింగ్ ఒకటే కాదు, జాగ్రత్తగా తేడా రెండింటికి గమనించుకోవాలి. మన లైఫ్కు సంబంధించినటువంటి యాటిట్యూడ్ సత్యం, అస్తేయం అనేటువంటిది మంచి. ఏదో పెద్ద పెద్ద విషయాలు కొన్ని ఉపన్యాసంలో మీరు చెబుతారు, నేను విని అబ్బా చాలా బాగున్నాయని ఏడుస్తాను కాసేపు, అంటే అవి ఈయన చెప్పేశాడే అని. ఇందులోకి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు అవి నావి కింద నేను చెప్పేస్తాను. అది స్థేయం అంటే దొంగ బుద్ధి అంటే వస్తువులు ఒక్కటే కాదు, అంటే అనేక లెవెల్స్లో ఉంటుంది దొంగ బుద్ధి అనేటువంటిది. అంటే దీన్ని ఏమంటారు, కవెటెడ్నెస్, థీవింగ్ ఇన్స్టింక్ట్ మాత్రమే కాదు, అంటే అవి మనవిగా చేసుకుందాం అనేటువంటి దుర్బుద్ధి. అంచేతనే పెద్దలు ఏం చెప్పారంటే వ్యభిచారం కూడా స్థేయ బుద్ధి అన్నారు. వ్యభిచారం సెక్స్ వల్ల కాదు, ఇంకొకటి వస్తువు తనదిగా చేసుకునేటువంటి దుర్బుద్ధి వల్ల తప్ప, ఎందుకంటే సెక్స్ వాడి భార్య దగ్గర అనుభవిస్తూనే ఉన్నాడు కదా, ఏం రోగం అన్నాడు. వాళ్ళు ఎనలైజ్ చేశారు ప్రాచీనంలో. అంచేత దిస్ ఈజ్ అనదర్ యానిమల్ ఇన్స్టింక్ట్, అంటే ఇంకొకటి వస్తువుని తనదిగా చేసుకునేటువంటి దుర్బుద్ధిని వ్యభిచారం అంటారు. కనుక అస్థేయం అంటే అది స్థేయము లేని, స్థేయం అనేటువంటిది లేకుండా ఉండేటువంటి బుద్ధి. సరే బ్రహ్మచర్యం అంటే ఏమన్నా సెక్స్ థాట్స్ అవి వచ్చినా వాటిని తొక్కేసుకుంటాం, అట్లాంటిది డబ్బులు చేస్తాం, అందువల్ల ఏమి ఇలా లాభం లేదు. దాన్ని ఏమంటారు, సప్రెషన్ ఆఫ్ సెక్స్ అండ్ అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్. వాటిని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్, మేరీ స్టోప్స్ మొదలైనటువంటి వాళ్ళంతా చాలా క్షుణ్ణంగా రాశారు. బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలియదు కనుక ఒక్కడూ రాయలేదు, అక్కడ వదిలేసారు కుక్కలని. ఫ్రాయిడ్ మొదలైనటువంటి వాళ్ళు కూడా అది ఆ కంపు కొడుతున్న ఫీల్డ్స్లోనే వెళ్ళిపోయినారు, ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళు కాదు కదా, ఇది ఎవరన్నా చెప్పున్నట్టయితే జాగ్రత్తగా ఉండేవాడు చదువుకుని. బ్రహ్మచర్యము తెలియదు. బ్రహ్మచర్యం అంటే అర్థం ఏమిటి, మీ మనస్సుకి ఆ రకమైనటువంటి అభిప్రాయములు రాకుండా ఉండేటువంటి జీవితం ఎలా జీవిస్తున్నారు, సహజంగా మీ ప్రయత్నం చేత కాదు. అంటే అప్రయత్నంగా ఒక అప్రవృత్తి, సహజమైన అప్రవృత్తి వస్తుందని మంద్రజాలంలో చెప్పాను. అంటే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆర్ అటెంప్ట్, బికాస్ ది మైండ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ మోర్ స్వీట్ ప్రోగ్రామ్. జీవితంలో ఆ వివాహం అయ్యే వరకును వాడికి ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అంత అట్రాక్టివ్ అయినటువంటివి, గురువు పెట్టాలి, వీడి తల్లిదండ్రులు పెట్టాలి, వీడు పెట్టుకోవాలి.
కాన్వెంట్లో చేర్చేవాళ్ళు, స్కూల్లో చేర్చేవాళ్ళు, కాలేజీలో చేర్చేవాళ్ళు, తల్లిదండ్రులు ఏం పెడతారు వాళ్ళ మొహం, అక్కడ ఉన్నటువంటి గురువులు ఏం పెడతారు, వీడికి ఏం పెట్టుకుంటాడు, ఊరకి ఏమీ లేదు, పెట్టేది డబ్బే. అంటే ఫైనాన్సింగే కానీ ఎడ్యుకేటింగ్ లేదు కదా. అదే ప్రశ్న. కనుక బ్రహ్మచర్యం అనేటువంటిది అప్రయత్న కృతమైనటువంటి స్థితి వస్తుంది. అంటే వీడు ఎన్నడూ కూడాను 24 గంటల్లో వాడు చేసేటువంటి పనులు, ఫ్రెండ్స్, వాడి కార్యక్రమాలు, వాడి చదువు, అయితే లేడీస్ని ఎవరిని మీట్ అవడా, పిచ్చి వేషాలు మీట్ అవ్వకపోతే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ప్రైవేట్ శిష్యుడు అవుతాడు. నేను లాభం లేదు వాటి వాళ్ళు. మళ్ళీ కండిషన్ రిఫ్లెక్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఏమి లాభం లేదు. చేత ఏ ఇంటి దగ్గర తల్లిని అప్పచెల్లెళ్ళని మీట్ అవ్వటం లేదు, చస్తున్నాడా? అందుకని అదిగో పులి ఇదిగో పూచి అని చెప్పేటువంటి విధాల వల్ల న్యూసెన్స్ వస్తూ ఉంది. కానీ సహజంగా వదిలేస్తే న్యూసెన్స్ ఏమీ లేదు. అంటే న్యాచురల్లీ లైఫ్ ఈజ్ మోర్ న్యాచురల్ దాన్ వెన్ ఇంటలెక్చువల్లీ డిస్టర్బ్. అది గుర్తుంచుకోవాలి. అంటే మనం మన తెలివితేటలు సావు తెలివి ఎక్కడెక్కడో పెడితే కంపు కొడుతుంది. కానీ అది వెట్టకుండా నడుస్తూ ఉన్న దాన్ని నడవనిచ్చినట్లయితే శుభ్రంగా నడుస్తుంది. దానికి కావలసినటువంటి పద్ధతి వచ్చేసారు వీళ్ళది. అది బ్రహ్మచర్యం అంటే. అంటే బ్రహ్మచర్యం అనేది వేరే అక్కర్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి వివాహం వరకు చేసినటువంటి అంటే యాత్ర చేస్తారు, ఊళ్ళు తిరుగుతారు, దేశాలు తిరుగుతారు, పండితుల్ని కలుసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడికెడితే వాళ్ళ ఇళ్లలో ఉంటారు, వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటారు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు అందరూ ఉంటారు. ఎందుకంటే ప్రతివాడు అబ్జెక్షన్ బిహేవ్తో గాడిదెళ్ళి ఎట్లా ఉంటాడో, యానిమల్లలే ఉంటే మొహం పగలగొడతారు. అప్పుడు అయిపోతుంది. ఎవడింటి దగ్గర ఎవడు మిస్బిహేవియర్ చేస్తే వెంటనే మొహం పగలగొడతారు. కనుక అక్కడితో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే న్యాచురల్ ప్రాసెస్, అది న్యాచురల్ ఫినామినా కదా. బ్రాండెడ్, హీ విల్ బి బ్రాండెడ్. అది అది సొసైటీ అలా ఉండాలి ఎప్పుడు కూడాను. అంటే ఓపెన్ సొసైటీ ఉండాలి. ఫ్రీ సొసైటీ, ఫ్రీ లవ్ సొసైటీ కాదు, ఫ్రీ సొసైటీ, ఓపెన్ సొసైటీ ఉండాలి. రెస్ట్రిక్షన్స్, కండిషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు అలాంటి డేంజర్స్లోకి వెళ్ళిపోతారు. అంటే లైఫ్ లివబుల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి లైఫ్. కొత్త వాళ్ళతో కూడా మనం ఇంట్లో వాళ్ళతోనే లైఫ్ కాన్స్టిపేషనల్లే ఉంటే ఇంకేం చేస్తాం? నాన్నతో మనం మాట్లాడాం, నాన్న మనతో మాట్లాడడం, ఇంకెందుకు ఏడవను? లాభం లేదు. కొన్ని వందల జన్మలు వదిలేయండి యోగాభ్యాసం సంగతి మాట్లాడటానికి. అట్లా ఉంటే అంటే ఇఫ్ యూఆర్ స్ట్రైట్ అండ్ సింపుల్ అండ్ ప్లెజెంట్ విత్ ది పీపుల్ ఇన్ అవర్ ఓన్ హౌస్, దెన్ యూ బిగిన్ టు బిహేవ్ ఇన్ ది సేమ్ టర్మ్స్ విత్ అదర్స్ నెక్స్ట్. అలా చూసుకుంటూ ఉండాలి మనం. ఒక్కొక్కటే ఒక్కొక్కటే చూసుకుంటూ వెళ్ళాలి. కనుక బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అపరిగ్రహం అంటే అప్పటికి మీకేం కావాలో అది తీసుకుంటాం. మీరు చేస్తూ వెడుతూ ఉన్నటువంటి పని చేస్తూ వెళుతూ ఉంటాం. రేపటికి ఏం కావాలో రేపు వస్తుందనే నమ్మకం వస్తే తప్ప అపరిగ్రహం రాదు. రేపటి కోసం అని చెప్పి బల మీద బల కింద పట్టేటువంటి వాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు దిగులతోనే చచ్చిపోతాడు, చేసి రిటైర్ అవుతున్నప్పుడు అంతకంటే దిగులతో చచ్చిపోతాడు. రిటైర్ అయిన తర్వాత పెళ్ళమును పిల్లలు కూడా వాడిని కుక్క కంటే కన కష్టంగా చూస్తారు. కనుక అంతకంటే దిగులతో చచ్చిపోతాడు. అంటే వాడు సుఖపడేది లేదు వాడికి. నెక్స్ట్ అంటే సుఖాన్ని ఇంకొక దాంతో కొనుక్కుందాం అనేటువంటి పిచ్చివాడికి హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే ఇంకో దాంతో కొనుక్కుంటానికి లొంగేది కాదు సుఖం. అలా కనుక అయినట్లయితే సుఖం కంటే వాల్యుయబుల్ థింగ్ వరల్డ్లో ఉండాలి. సుఖం కంటే వాల్యుయబుల్ థింగ్ వరల్డ్లో ఉన్నదని అనుకున్నామంటే మన లాజిక్ పిచ్చిముండ కొడుకు లాజిక్ అన్నారు. అందుకని డబ్బుతో కానీ, ఆస్తితో కానీ, ఇల్లుతో కానీ, వాకిలితో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, దీంతో దేంతో కానీ సుఖము కొనబడదు. నువ్వు సుఖంగా ఉంటే ఇవన్నీ వెలుగుతాయి, లేకపోతే తగలడతాయి. ఇది లెక్క. అభ్యాసం చేసుకో. అదర్స్తో ఎక్స్పెరిమెంట్ చేసేది కానీ గదిలో కూర్చుని ముక్కు మూసుకుని అలాగా ఉట్టి కట్టుకుని వరేటువంటి కాదన్నాడు. యోగాభ్యాసం అంటే ఏమిటి? ఇతరులతో నువ్వు అభ్యాసం చేసినప్పుడే నీకు రాగద్వేషాలు ఉన్నాయో లేవో తెలుస్తాయి. కానీ గదిలో కూర్చుని ఎలాగా యోగం చేస్తున్నాను, యోగం పడుతున్నాను అంటే ఏం తెలుస్తుంది? నీ పిండకుడు అన్నాడు. ఇంకెవడన్నా వస్తే వాడి మీద విరుసుకు పడతావో లేదో తెలుస్తుంది. మన సరుకు తెలిసేది ఎప్పుడు? అదర్స్ ప్రెసెన్స్లో. ఎప్పుడు కూడాను. తర్వాత సూత్రం ఇది. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయాలి అంటే
నీతో వచ్చిన నాడు చేయి అసలు చేయబోకను. ఎవరు చేయమన్నారు? అంచేత ఆ క్వశ్చన్ వేసినవాడు శుభ్రంగా ఇంటికి వెళ్ళి వాడికి కావలసినటువంటి భోజనం చేసుకోడుకోవచ్చు. దానికి ఏంటి? నెక్స్ట్ 31వ సూత్రం చెబుతున్నాడు. అందుకని వాళ్ళందరికీ సమాధానంగా 31వ సూత్రం చెబుతున్నాడు. వెంటనే నియమం చెప్పడు, ఏమని చెప్పాక. ఎందుకంటే పతంజలి గడుసువాడు, కొన్ని వేల తరాల మనుషుల యొక్క ఇంట్రెన్సిక్ సైకాలజీ అంతా స్టడీ చేసుకుని తను అక్కడ కూర్చుని రాశాడు. ఇది తర్వాత సూత్రం. జాతి దేశ కాల సమయాన అవచ్ఛిన్నాహ సార్వభౌమ మహావ్రతం. విడదీస్తే జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్న సార్వభౌమ మహావ్రతం, అది విడదీస్తే. ఎన్నాళ్ళు చేయాలండి అంటే మహావ్రతం అంటే మొదలెట్ట తలుచుకుంటే బతికున్న నాళ్ళు చేయాలి, ఇది మహావ్రతం అంటే. 40 ఏళ్ళు వ్రతం చేస్తాం, 7 రోజులు చేస్తాం, ఏకాహం తోకాహం, ఈ పిచ్చి వేషాలు ఏం లాభం లేదు. మరి అహోరాత్రాలు భజన కొడతాం, దేవుణ్ణి భయపెడతావా? అవి వాడు ఇట్లాంటి వాటికి భయపడేవాడు కాదు, మనలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాడు వాడు సృష్టిలో భగవంతుడు. ఎందుకంటే వాడి వెంట్రుకల్లోంచే కదా మనం పుడుతుంది. వాడిని భజన చేసి భయపెట్టి, ఉపవాసాలు చేసి భయపెట్టి శనివారం వాడికి ఇచ్చేసామన్నారు. ఒకడు శుక్రవారం ఆవిడకి ఇచ్చేసామన్నారు అమ్మవారికి. ఒకడు గురువారం సాయిబాబాకి ఇచ్చేసాము. ఓ ఆయన బుధవారం విష్ణు సహస్రనామంకి ఇచ్చేసాము. ఒకడు మంగళవారం సుబ్రహ్మణ్య శిరస్వామికి ఇచ్చేసామన్నారు. వాడికి ఎందుకు అన్నం లేదు వస్తున్నాడా? మనం ఎవరన్నా తిండి లేక బాధపడుతున్న వాళ్ళకి ఇస్తే ఇవాళ కాదు రేపైనా దేవుడు కనపడటానికి అవకాశం ఉన్నది. కానీ వాడికి ఇచ్చాను, విడికిచ్చాను, విడికిచ్చాను, వాళ్ళని దిక్కులేక తెస్తున్నారా దేవుళ్ళంతా? అంటే ఈ ఎండోమంటి ముండా కొడుకుల దేవాలయాల్లో ఉన్నటువంటి బందీల దేవుళ్ళు అంటే రిలీజియస్ ఎండోమెంట్ ఖైదులు ఉన్నాయి చూడండి. అంటే కర్రలు తాళ్ళు పెట్టి దాంట్లో నుంచి మిమ్మల్ని వెళ్ళి అలా చూసేది ఒక పదండి అంటూ ఉంటారే, అందులో వాళ్ళు దాక్కోరా అంటే దాక్కున్నటువంటి వాళ్ళు దేవుళ్ళ. అందుకని మహావ్రతం, మహావ్రతం ఇది అంటే యావజ్జీవము వ్రతం అండో మహావ్రతం అంటేను. మీకు మహావ్రతం అనే పేరు ఎక్కడ వస్తుంది? వేదములలో, వేదవ్రతములలో వస్తుంది. దర్శము, పూర్ణిమాసము అనేటువంటి యజ్ఞములు పూర్ణిమయందు అమావాస్యందు ఆచరించుట దీక్ష పూనినటువంటి వాడు మహావ్రతం పూంతాడు. అంటే ఏంటి? చచ్చే వరకు చేస్తాడు. ఏమండి అది మహావ్రతం అంటే? ఇది కూడా నువ్వు కూడా మహావ్రతం. జాతి చేత, జాతి అంటే అనవచ్చిన్న అంటే కన్సెషన్ చూపబడనివి, తెగ కొట్టబడనివి, అవచ్ఛిన్నము చేయబడనివి. అంటే చెప్పాం కదండి మేము బెంగాలీస్ కదండి, మరి ఫిష్ కన్సెషన్ ఇవ్వకపోతే యోగాభ్యాసం ఏముంది? లేదు యోగాభ్యాసం మానే కానీ నిన్ను ఎవడు చేయమన్నాడు యోగాభ్యాసం? లేదా నేను మరి మేము ఫలానా కొండ జాతి అండి, ఫలానా జంతువును ఒకదాన్ని మేము తింటాం, మిగిలిన వదిలేస్తాం. జాతికి సంబంధించినటువంటి విషయాలు అట్లాంటివి కావు. యోగాభ్యాసానికి సంబంధించిన విషయాలు కనుక జాతి చేత అనవచ్చిన్న అంటే నాట్ షోన్ ఎనీ కన్సెషన్, అవచ్ఛేదము లేనివి అంటే తెగగొట్టబడనివి. నీకు కావాలంటే ఆచరించు, లేకపోతే యు ఆర్ ది లీస్ట్ ఇన్సల్టెడ్. ఏం తప్పేం లేదు, మర్యాద లోపం ఏం లేదు మాకే. ఐఏఎస్ రాకపోతే చస్తున్నావా? బిఏ పాస్ అవ్వకపోతే చస్తున్నావు? ఎస్ఎల్సీ పాస్ కాకపోతే కొందరు పిచ్చిముడ కొడుకులు ఎంట్రీలు తాగుతున్నారు, కానీ అందరు చస్తున్నారా? అవెంతో ఇది అంతే. రేపు కావాల్సిన రోజున మళ్ళీ పాస్ అవుతుంది కానీ అదేమిటి?
అంటే సెప్టెంబర్ ఉంది అంటే వచ్చే జన్మ ఉంది, ఏం కంగారు లేదు. కనుక జాతి చేత అనవచ్ఛిన్నములను, అలాగే దేశము చేత అనవచ్ఛిన్నములు. దేశం అంటే ప్రదేశం. మేము బలానా దేశానికి చెందిన వాళ్ళం కదండి, అక్కడ డైలీ పిక్స్ తింటాం, మరి దానికి ఎట్లాగా అన్న, అది ఏమీ లేదు నాయన. ఇది కావాలంటే అదేం లాభం లేదన్నాడు. వాళ్ళు స్విట్జర్లాండ్లో అడిగారు, అంటే ఇక్కడ అందరం కూడాను డైలీ క్రాబ్స్ తింటాం, అది తినకపోతే మేము ఉండలేము, అంటే నేషనల్ ఫుడ్లో అది ఒకటి, ఉండలేకపోతే సొల్యూషన్ ఉంది అని చెప్తాను. ఏమిటంటే పతంజలి యోగం చేయకుండాయే, సింపుల్. అలాగే బెల్జియంలో అడిగారు మొట్టమొదటి చెప్పినప్పుడు, ఏమిటి వాళ్ళ నేషనల్ ఫుడ్? ఫ్రిత్స్, అంటే బంగాళదుంప రెండు మాటలు వేయించినటువంటి కరకరలాడు వేపుడును ఫ్రిత్స్ అంటారు దాన్ని. తర్వాత బీఫ్ అండ్ బీర్, బీఫ్ అంటే ఎద్దు మాంసమును, బియర్ బీరు అనబడునట్టి కరక్కాయలాగా తుమ్మ చెక్కలాగా ఉండేటువంటి ఒకనొక పానీయ విశేషమును. మరి అవి మా నేషనల్ ఫుడ్ కదండి అన్నాడు. బెల్జియం వాళ్ళ నేషనల్ ఫుడ్ ఫ్రిత్స్, బీఫ్ అండ్ బీర్. అడగండి వాళ్ళని ఎవరినైనా చెప్తారు, ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు నవ్వుతారు అమ్మక్క చెబితే. వాళ్ళకి అదే చెప్పాను, ఏమి మనక్కర్లేదు, మీరు శుభ్రమైన సొల్యూషన్ ఉంది, పతంజలి యోగం మానేయటమే, ఎందుకు వచ్చింది అది మా అన్న ఇది మా అన్న అని అడిగి. కనుక దేశం లాభం లేదు కన్సెషన్కి, కాలం లాభం లేదు, జాతీయ లాభం లేదు, కాలం తర్వాత. కాలం అంటే ఏమిటి? టైము. రైల్లో 4 రోజులు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు సార్? ఏమనం, ఎందుకు అంటాం, ఎందుకు శుభ్రమైన పూరి కూర తినేసేది ఇవి అంటాం ఏంటి, దాన్ని దిక్కుమలిందే. లేదా క్విక్ మీల్స్ సెక్షన్ అంటే పెరుగున్న పొట్లలో, మరి సాంబార్ పొట్లలు, తర్వాత బిర్యానీ పొట్లలు ఉంటాయి. ఏమి ఎవరు ఉద్దన్నారు, ఎవరిని ఉద్ధరించడానికి కొట్టేయండి. మరి ఇది అదో ఇదో చూసుకోండి, రెండుంటే ఎట్లాగా మనకి. ప్లాటో మహాశయుడు చెప్పాడు దీని గురించే, సరిగ్గా యోగాభ్యాసం దీక్షను గురించే ఏమని చెప్పాడు, ఈ క్వనాట్ హోల్డ్ ఏ మిర్రర్ ఇన్ సచేవే దట్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ రిఫ్లెక్ట్ అట్ ది సేమ్ టైం. అంటే నేలను ఆకాశము కూడా ఒకే మాట రిఫ్లెక్ట్ అయ్యేట్టు అద్దం పట్టలేవరో, మూరు కూడా ఏది కావాలో చూసుకో అన్నాడు ఎవరు, ప్లాటో. అన్ని దేశాల్లోనూ మహానుభావులు ఒకటే చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి మతాలు పార్టీలు అనేటువంటి మతాలు లేవు గనక, శాశ్వత సత్యాలు ఇచ్చినటువంటి వాళ్ళు కనుక. కనుక కాలం సంబంధించి రైల్లో పెడుతూ ఉంటే ఏం చేయమంటారు, ఏరోప్లేన్లో పెడుతూ ఉంటే ఏం చేయమంటారు? అయితే మీరు బాంబే నుంచి బెల్జియం వెళ్ళినప్పుడు ఏం చేశారు? ప్రతిరోజు పెడుతూనే ఉన్నాం కదా, 7 మాటలు వెళ్ళాము ఇప్పటికి. ఎన్ని గంటలు పడుతుంది? 18 గంటలు పడుతుంది. 18 గంటలు 4 బీక్కు తెచ్చారా? శుభ్రంగా అడగాలి. అడిగితే ఇక్కడ టికెట్ రాయించుకునేటప్పుడే వెజిటేరియన్ అని రాయించుకుంటాం, నాట్ ఈవెన్ ఎగ్, కోడిగుడ్డు కూడా తాకము. ఏం చంపుతాడా, అదేంటిది అయిపోయింది. సరే ఓ మాట అట్నుంచి వస్తూ ఉంటే ఆ ఎయిర్ హోస్టెస్ ఆ మామకి దానికి అర్థం కాలేదు, ఎందుకంటే కోవైట్కి సంబంధించినటువంటి భూబొమ్మ ఆడ, అందుకని అందరికీ తెచ్చిపెట్టినటువంటి ప్లేటే నాకు కూడా తెచ్చి మాకు తెచ్చిపోయి తీసుకెళ్ళండి. ఏంటంటే వెజిటేరియన్ అంటే అంటే ఏమిటని అడిగింది. వాట్ యు మీన్ అని అటు 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 అని పాపం చాలా జాలిపడ్డది. ఒక అరగంట పోయాక పోనీ అన్నీ వద్దు పోనీ చికెన్ తినరాదా అంది. పోయిన అక్కడ పెట్టేసేసి చేతులు కడుక్కొని వచ్చి ఓ పని చెబుతానికి, నీ దగ్గర లిమ్కా ఉందా, కోకోకోలా ఉందా? ఉన్నది.
మూడేసి గంటలకు ఒక మూట అది కానీ ఇది కానీ తెచ్చిస్తూ ఉంటాం.